తొమ్మిదవ రోజు అపరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రవేశించాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో మన కుటుంబంలో ఫలించాలి అంటే మనమందరం కూడా దీనత్వాన్ని కలిగి ఉండాలి, మంచి మనస్సును కలిగి ఉండాలి, నిస్వార్థమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. గర్వాన్ని, అహంకారాన్ని, లెక్కలేనితనాన్ని, ఈ లోకపు కోపము, పగ, అసూయ శక్తుల నుండి మనందరినీ కూడా విడుదల చేసి దీనత్వముతో దీవించమని అపరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం లూకా శుభవార్త 1:46 నుంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు ఈ 9వ నవదిన ప్రార్థనలో మనం ప్రారంభంలోనే చూశాం, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు తన పరిపూర్ణతను, పరిపూర్ణత కార్యక్రమాలను మరియ తల్లి ద్వారా ఏ విధంగా నిర్వర్తించాడో మనం చూడబోతూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు మరియ తల్లి ఎంతో ఆనందముతో, ఎంతో సంతోషముతో ఆ ప్రభువునకు స్తోత్ర గీతం పాడుతుంది. లూకా శుభవార్త 1:46 నుండి 55 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా, ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా, సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను, అధిపతులను ఆసనం నుండి ప్రడదోచి దీనులను లేవనెత్తెను, ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితామహులు అబ్రహామునకు, అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనందరి యొక్క రక్షణ ప్రణాళికలో ఏ విధంగా సహాయపడిందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరియ తల్లి ఎంతో కృతజ్ఞత భావముతో, విశ్వాసముతో ఆ దేవునికి స్తోత్రాలు తెలియచేస్తుంది. ఎందుకు మరియ తల్లి ఈ స్తోత్రాలు తెలియచేస్తుంది అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నారు. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి, ఈ లోకాన్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి రావాలి అని అనుకున్నప్పుడు, అది మనుషుల ద్వారా రావాలి అని నిర్ణయం తీసుకున్నారు, అది ఒక కన్యక గర్భము ద్వారా రావాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క సంఘటనను పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం, అలాగే యూద మత గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరియ తల్లి ఇంత గొప్పగా సంతోషించి పాడడానికి కారణం, యూద మత గ్రంథాల్లో యూద రాజులంట ఈ లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు ఒక కన్యక ద్వారా వస్తాడు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు, ఆయన సదామణులు పరిపాలిస్తాడు అని తెలుసుకున్నప్పుడు యూదా రాజులు ఏం చేశారు అంటే, ఆ రాజు మా రాజ్యంలోనే పుట్టాలి, ఆ రాజు మా రాజ్యంలోనే మా రాజకుమార్తెకి పుట్టాలి అని చెప్పి ఆ రాజులందరూ కూడా వారి యొక్క కుమార్తెలకు వివాహము జరిపించకుండా కన్యకలుగానే వదిలిపెట్టారంట. ప్రతిరోజు ఎంతోమంది సేవకులతో ప్రార్థనలు జరిపిస్తూ, ఆరాధనలు జరిపిస్తూ ఆమెను ఒక దేవతలాగా కొలిసేవారంట.
ఎందుకంటే ఆమె గర్భానే ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకాన్ని పరిపాలించడానికి ఒక రాజు పుట్టబోతూ ఉన్నాడు. ఆయన పుట్టాడు అంటే యుద్ధాలు చేయనవసరం లేదు, ఆయన ఉన్నటువంటి రాజ్యములో ఏ కొరత ఉండదు, ఎలాంటి సమస్య ఉండదు, ఆయన ఉంటే చాలు మన రాజ్యానికి ఎన్నో పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి ఆలోచించినటువంటి రాజులు వారి యొక్క కుమార్తెలను కన్యకలుగానే వదిలిపెట్టారంట. ఆ విధంగా ప్రతిరోజు ఎంతగానో ఆ యొక్క కన్యకలను గౌరవిస్తూ విందులు వినోదాలు జరుపుతూ ఆ కన్యకలను ఆ విధంగా పోషించేవాళ్ళంట. ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించడానికి ఒక రాజు పుట్టబోతు ఉన్నాడు. రాజు అంటే రాజభవనంలోనే పుడతాడు, రాజు అంటే అంతాపురంలోనే పుడతాడు అని రాజులు కలలు కన్నారంట. ఇవన్నీ చూసినటువంటి దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. నేను భూలోకానికి వెళ్ళాలి, సాధారణమైనటువంటి మనుషుల మధ్యలో పుట్టాలి, ఆ సాధారణమైనటువంటి మనుషుల్లో ఉన్నటువంటి యోగ్యమైనటువంటి బిడ్డల గర్భాన నేను పుట్టాలి అని నిర్ణయం తీసుకుని గాబ్రియేలు దూతను సర్వే చేయడానికి పంపించాడంట. గాబ్రియేలు దూత సర్వే చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో మరియ తల్లి కనిపించింది. మరియ అనే ఒక కన్యక కనిపించింది. ఆమె అన్న జాక్యముల లేకలేక పుట్టినటువంటి ముద్దు బిడ్డ. అన్న జాక్యములు దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తున్నటువంటి యాజక బృందంలో ఉన్నటువంటి బిడ్డలు. వారి యొక్క గారాల బిడ్డ మరియ ఎంతో దీనురాలు, ఎంతో విశ్వాసపరురాలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, వినయము కలిగినటువంటి స్త్రీ, ఇలాంటి కపటము మోసము ఇలాంటి దుర్గుణాలు ఏమీ లేనటువంటి ఆ బిడ్డ. ఆమె యొక్క గర్భాన్ని దేవుడు ఉపయోగించుకోవడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆమె గర్భము ద్వారా ఈ లోకాన్ని రక్షించడానికి, రక్షకుడను తీసుకుని రావడానికి నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే మరియ తల్లి ఈరోజు ఎవ్వరికీ లేనటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని, దీనురాలైనటువంటి, పేదరాలైనటువంటి, సాధారణమైనటువంటి నా గర్భములో ఆయన పుట్టబోతూ ఉన్నాడు అని ఆమె ఎంతగానో సంతోషించి ఈరోజు ఆమె ఈ యొక్క స్తోత్ర గీతాన్ని పాడుతుంది. ఎంతో సంతోషముతో, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది, ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. గమనించండి ప్రియ సహోదరులారా, ఆ దేవుని యొక్క రాకడ ఆమె గర్భములో పడగానే ఆమె ఐడెంటిటీయే మారిపోయింది, ఆమె జీవితమే మారిపోయింది, ఆమె పేదస్థితి దీనస్థితియే మారిపోయింది. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆమెను దేవుడు చేర్చాడు. ఎంత ఉన్నతమైనటువంటి స్టేజీ అంటే, ఎంత ఉన్నతమైనటువంటి స్థితి అంటే, భూమి మీద సాధారణమైనటువంటి కుటుంబంలో సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ బాలిక దగ్గరకు వెళ్ళి, ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి దేవునితో ముఖాముఖి సందర్శించే ఆ గాబ్రియేలు దూతే భూలోకానికి వచ్చి ఆమె ముందు మోకరించి సాష్టాంగ ప్రణామము చేసి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుని యొక్క అనుగ్రహము నీ మీద ఉన్నది అని ఆమెను గౌరవించాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుడు మనలో ప్రవేశిస్తాడో మన ఐడెంటిటీ కూడా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ దేవునికి మన హృదయంలో మన కుటుంబంలో స్థానం ఇస్తామో, అప్పటి వరకు తాగుబోతులుగా, అప్పటి వరకు తిరుగుబోతులుగా, అప్పటి వరకు అనేక వ్యసనాలతో ఉన్నటువంటి మన ఐడెంటిటీయే మారిపోతుందంట. అందుకని చాలాసార్లు మనకి చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు ఆటంకాలతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మనకు కనిపించి, ఒకరోజు ఒక స్త్రీ కనిపించి చెప్తుంది, ఫాదర్ గారండి, మా కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేశారు, మా భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఆ రోజు నుండి మా భర్త తాగటం మానేశాడండి, ఆ రోజు నుండి నన్ను తిట్టడం మానేశాడండి, ఆ రోజు నుండి మా బిడ్డలను కూడా కొట్టడం మానేశాడండి, బాధ్యతగా ప్రతిరోజు పనికి వెళుతున్నాడు, ప్రతి ఆదివారం గుడికి వెళుతూ ఉన్నాం, కుటుంబ సమేతంగా మారిపోయాడండి మా భర్త.
ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతిరోజు మన జీవితంలోనికి వచ్చి పదే పదే మనల్ని మందలిస్తూ ఉంటాడు. బిడా, నీ వెళ్ళే మార్గం మంచిది కాదు, ఈ మార్గంలో వెళ్ళు అని అనేక విధాలుగా వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, మన ప్రార్థనల ద్వారా అనేక విధాలుగా మందలిస్తూ ఉంటాడు. ఆ దేవుని మన హృదయంలోనికి స్వీకరించి మన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాట ప్రకారం, చిత్తం ప్రకారం మనం జీవించినట్లయితే మన జీవితమే మారిపోతుంది, మన ఐడెంటిటీయే మారిపోతుంది. అప్పటి వరకు అందరూ మన గురించి చెడుగా మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు అందరూ నోటి మీద ఏలేసుకుంటారు. ఎందుకంటే ఇంతవరకులాగా మనం పోట్లాడటం లేదు, ఇంతకు ముందుకులాగా మనం తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, నోటికి వచ్చినట్లు మాట్లాడటం, తాగి వచ్చి అందరిని తిట్టడం లేదు. ప్రశాంతంగా పనికి వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు, కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు, కలిసి ప్రార్థన చేస్తున్నాడు. కలిసి ప్రార్థన చేసే కుటుంబం ఎప్పుడు కలిసి జీవిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఈరోజు మీరందరూ కూడా టీవీల ముందు, కంప్యూటర్ల ముందు, మొబైల్స్ ముందు కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తున్నారు, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఏరాళముగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఏ దీన స్థితిలో ఉన్నటువంటి నన్ను, పేదరాలుగా ఉన్నటువంటి నన్ను, ప్రజల మధ్యలో గుర్తింపే లేనటువంటి నన్ను నీవెన్నుకున్నావు ప్రభా. ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి ఆ మార్గాన్ని నా ద్వారా ఎన్నుకున్నావు ప్రభా అని దేవునికి స్తోత్రాలు తెలియజేస్తుంది. కృతజ్ఞతా భావం కలిగిన వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అంట. దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి. మనకి చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలామంది మనకు సహాయం చేస్తూ ఉంటారు, మాట ద్వారా సహాయం చేస్తూ ఉంటారు, ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటారు, మనతోనే ఉంటూ సహాయం చేస్తూ ఉంటారు, అనేక విధాలుగా మనకి సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసినప్పుడు వీ షుడ్ నాట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళు చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి చేస్తున్నారు కాదు. ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయాలి అనే మనసు అందరికీ రాదు. దేవుని యొక్క ప్రేరణ కలిగినటువంటి వారికి, దేవుని యొక్క ఆత్మలో ఉన్నటువంటి వారికి, మంచి స్వభావాలు ఉన్నటువంటి వారికి మాత్రమే సహాయం చేయాలి, మంచి పని చేయాలి, దేవుని కోసం మనం ఏదైనా చేయాలి అనే తపన, ఆలోచన, దాహము కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మరీ తల్లి వలె మనం కూడా ప్రతిక్షణం కృతజ్ఞతతో జీవించాలి. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే దేవుడిచ్చినటువంటి ప్రాణభిక్ష. ఈ కరోనా వ్యాధి వచ్చి ఎన్నో వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఆ సంఖ్యలో మనం ఉన్నట్లయితే ఈరోజు ఆరాధనలో పాలు పంచుకునే వాళ్ళం కాదు, సంతోషంతో కుటుంబంతో గడిపే వాళ్ళం కాదు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క దీవెన. మన చుట్టూ ఎవరిలో ఏముందో తెలియదు, ఏ సమయాన ఎలాంటి సమస్య వచ్చి పడుతుందో తెలియదు, ఊహించినటువంటి సమస్యలు, అనుకోని విధంగా అనేకమైనటువంటి సమస్యలు ప్రతిరోజు ఏదో ఒక విధంగా వచ్చి పడుతూనే ఉన్నాయి. కరోనా వ్యాధి ఎవ్వరు ఊహించలేదు, వైజాగ్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం ఎవ్వరు ఊహించలేదు, ఈ మధ్య మిడతల దండు ఎవరు ఊహించలేదు, దుబాయ్లో కాకుల దండు ఎవరు ఊహించలేదు. ఇలా అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సజీవులుగా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి. ఏ క్షణాన ఏం జరుగుతుందో, బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనమందరం కూడా దేవుని ఆధీనంలో ఉన్నాం. దేవుని ఆత్మలో, దేవుని యందు భయభక్తులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చుట్టూ దేవుడు తన దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేసి కాపాడుకుంటాడంట. 34:7 మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషుల పట్ల, మనకు సహాయం చేసేవారి పట్ల, మన మేలు కోరే వాళ్ళ పట్ల, మన గురించి మంచి ఆలోచించే, మన ఎదుగుదలను ఆలోచించే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియ సహోదరులారా, ఎంతో మంది ఉన్నారు మన వెనకాల, ఎంతో మంది ఉన్నారని చెప్పి మనం గర్వంతో వెళ్ళిపోతూ ఉంటాం. మన వెనకాల ఉన్న వాళ్ళందరూ మన గురించి మంచి ఆలోచించే వాళ్ళు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి.
మన పక్కన ఉన్న వారందరూ మన గురించి మంచి ఆలోచించే వాళ్ళు కాదు. కొందరు మాత్రమే ఉంటారు, పక్కనే ఉంటూ మన ముందే ఉంటూ మనతోనే తిరుగుతూ మనతోనే తింటూ మన కోసమే గోతులు తవ్వే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి నా చుట్టూ చాలామంది ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా వేల మంది వస్తూ ఉన్నారు, నేను ఎక్కడ ఏ పని చేసినా అందరూ నాతో ఉంటారు, అందరూ నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు, అందరూ నా ఇంటికి వస్తారు అని మనం చాలాసార్లు మురిసిపోతూ ఉంటాం, చాలాసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మేలు కోరిన వాళ్ళు కాదు, మన వెనకాల ఉన్న వారందరూ మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు కాదు. ఎక్కడ పడిపోతామా, ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది, పడిపోతే పట్టుకోవాలి అని మరికొంతమంది, పడిపోకుండా కాపాడాలి అని మరికొంతమంది, పడిపోయిన తర్వాత కిందకు దించేయాలి అని మరికొంతమంది, అనేక మంది మధ్యలో మనం ఉన్నా. వీరందరినీ కూడా జయించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నామంటే ఆ దేవుని కృప మన మీద ఎంతగానో ఉంది. ఆ దేవుడు మన యొక్క హృదయాన్ని చూసి, మన యొక్క విశ్వాసాన్ని చూసి, ఈ లోకములోనే మనకు కావలసినటువంటి దేవదూతలను ఏర్పాటు చేసి మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది విత్ ఇన్ నో టైమ్ ఎవ్రీబడి విల్ గ్యాదర్ ఓవర్ దే. అందరూ వచ్చి మనకు సహాయం చేసేవాళ్ళు కాదు, కొంతమంది చూస్తూ ఫోటోలు తీసుకునేవాళ్ళు, వెంటనే వాట్సాప్లో అక్కడెక్కడ పెట్టేవాళ్ళు, కొంతమంది వచ్చి సహాయం చేసేవాళ్ళు, కొంతమంది పోలీసు అంబులెన్స్ని పిలిచేవాళ్ళు, పోలీసుని పిలిచేవాళ్ళు, ఈ విధంగా. కానీ అందరూ మన మేలు, మన సహాయాన్ని మనకు సహాయం చేసేవారు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకి దేవుడు ఎన్నో మేలులు అద్భుతాలు చేస్తున్నాడంటే కారణం ఆ దేవుని యొక్క కృపా దీవులు మన మీద ఎల్లప్పుడూ కూడా మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కృతజ్ఞతలమై జీవించాలి. ఈ లోకంలో మనకు సహాయం చేస్తున్న వారి పట్ల కృతజ్ఞతతో జీవించి, కృతజ్ఞతతో మాత్రమే కాదు వారి కోసం ప్రార్థన చేసి వారిని దీవించమని, వారిని నడిపించమని వారి కోసం ప్రార్థన చేయటం మనందరి యొక్క బాధ్యత. ఇది మరియ తల్లిలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లి ద్వారా ప్రారంభము నుండి అలాగే ముగింపు వరకు మరియ తల్లిని తన యొక్క రక్షణ ప్రణాళికలో వాడుకుంటున్నాడు. లూకా శువార్త 1:28 గాబ్రియేలు దూత ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు, లూకా శువార్త 1:35 పరిశుద్ధాత్మ ప్రభావం చేత నింపబడినటువంటి ఆ మరియ తల్లి, యోహాను శువార్త 20:19-23 మనం చూస్తున్నాం, ఆఖరి క్షణములో కూడా, ఆఖరి క్షణము వరకు కూడా మరియ తల్లి పోషిస్తున్నటువంటి పాత్ర. గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి సాష్టాంగ ప్రణామము చేసిన దగ్గర నుండి పెంతుకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ ఆ గొప్ప దేవుడు ఆ మూయబడినటువంటి గదిలోనికి ప్రవేశించి పరిశుద్ధాత్మను ఊది ఈ లోకములో తన సామ్రాజ్యాన్ని స్థాపించేంత వరకు కూడా, ఈ లోకములో తన యొక్క రక్షణ ప్రణాళికను ప్రారంభించేంత వరకు కూడా, ఈ లోకంలో తన సేవా కార్యక్రమాలను ప్రారంభించేంత వరకు కూడా మరియ తల్లి శిష్యులతో ఉంది. మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయముతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిష్యులను అభిషేకించడం మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి యొక్క ప్రార్థన, మరియ తల్లి యొక్క ఐక్యత ప్రార్థన ద్వారా ఉత్తానమైనటువంటి క్రీస్తువు వారి మధ్య నిలబడి వారికి శాంతినిచ్చి పరిశుద్ధాత్మ శక్తిని వారికి ఇచ్చి ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను బోధించే శక్తిని కలిగి ఉన్నంత వరకు కూడా మరియ తల్లి శిష్యులతో రక్షణ ప్రణాళికలో సేవ చేస్తూ ఉండిపోయింది. కాబట్టి ప్రియ సహోదరులారా, తల్లి తిరుసభలో మరియ తల్లిని మనం ఎంతగానో గౌరవిస్తున్నాం, అది మనందరి యొక్క అదృష్టం. మరియ తల్లిని గౌరవించి ఈరోజు రక్షణ ప్రణాళిక తీసుకురావడానికి కారకురాలైనటువంటి ఆమెను గౌరవిస్తున్నాం కాబట్టి
ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన మన జీవిత ప్రారంభము నుండి ముగింపు వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క మాసములో ఆఖరి రోజులో మనం ప్రవేశించాం. రేపు ఒక్క రోజు మాత్రమే ఈ నవదిన ఈ ప్రార్థనలు, ఈరోజు నవదిన ప్రార్థనలు ముగిస్తూ ఉన్నాయి. మరియ తల్లితో ఈ నవదిన ప్రార్థనలో ప్రవేశించి ఈ నవదిన ప్రార్థనను కూడా మరియ తల్లితోనే మనం ముగిస్తూ ఉన్నాం. కాబట్టి మరియ తల్లి మనందరినీ రక్షించడానికి, మనందరినీ కాపాడడానికి ఆమె ఎంత పాత్ర వహించిందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ గొప్ప దేవుడు యూదుల భయమిచ్చే దాక్కుని భయముతో వణికిపోతున్నటువంటి ఆ శిష్యులను ఓదార్చడానికి, పవిత్రాత్మ శక్తితో అభిషేకించడానికి యేసయ్య మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే అవతాన క్రీస్తు వారి మధ్యలో దర్శనమిచ్చి, మీకు శాంతి కలుగునుగాక, భయపడవద్దు, వెళ్ళండి, నేను మీకు సదా తోడుగా ఉంటానని ఆ గొప్ప దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరు అందరూ కూడా మోకరించి మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుని ఆరాధిస్తూ, రాబోయే కాలమంతా కూడా మాకు తోడుగా ఉండు ప్రభువా, మమ్ము దీవించు ప్రభువా, మమ్ము బలపరచు ప్రభువా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. స్తోత్రం ప్రభువా. ఆది నుంచి నేటి వరకు మమ్ము సదా కరుణిస్తూ కాపాడుతూ నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవా, స్తోత్రం. ఈ 9వ నవదిన ప్రార్థనలో మరియ తల్లి ప్రారంభము నుండి ముగింపు వరకు మీ రక్షణ ప్రణాళికలో ఏ విధంగా సహకరించిందో, మేము కూడా మీ బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మేము కూడా మీ వాక్యానుసారం జీవిస్తూ ఎల్లప్పుడూ మీకు సహకరిస్తూ మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, సేవకులుగా, అనుసరించేవారిగా ఆఖరి వరకు సాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నా. పరిశుద్ధాత్మదేవ, ఓ ఆదరణకర్త, సదా మాకు తోడుగా ఉంటూ మమ్ము నడిపిస్తున్నటువంటి తండ్రి, మీకు స్తోత్రం. ఈ సమయంలో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. శారీరక మానసిక రోగాలకు గురి అయి ఎన్నో అవమానాలతో, ఆటంకాలతో, సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు ఓదార్పును, గొప్ప కార్యాలను ఈ బిడ్డల జీవితంలో చేయమని వేడుకుంటూ ఉన్నా. ప్రభా, మీదిచ్చిన అధికారముతో, అభిషేకముతో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థిస్తూ ఉండగా ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుని కార్యాలు జరుగునుగాక, అద్భుత కార్యాలు వారి కుటుంబంలో జరుగునుగాక, రోగాల నుండి విడుదల కలుగునుగాక, అవమానాల నుండి విడుదల కలుగునుగాక, దుష్ట శక్తుల నుండి విడుదల కలుగునుగాక, వివాహాలు జరుగునుగాక, సంతానాభివృద్ధి కలుగునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక, ప్రమోషన్లు వచ్చునుగాక, నూతన గృహాలు నిర్మించబడునుగాక, నూతన వ్యాపారాలు ప్రారంభమవునుగాక. ప్రభువా, మా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా కుటుంబాల్లో, దూరదేశంలో పనిచేస్తున్న మా బిడ్డలను, మా కుటుంబ సభ్యులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి సమయంలో ఏ ఒక్క బిడ్డకు ఎలాంటి ఆటంకాలు, సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు రాకుండా మీరే ఈ బిడ్డలను కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాను. మీ దూత శిబిరాన్ని బిడ్డల చుట్టూ ఏర్పాటు చేసి సకల విపత్తుల నుండి, ప్రమాదాల నుండి, రోగాల నుండి ఈ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా, ఈరోజు ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా, మా దేశ పాలకులను, రాష్ట్ర పాలకులను, ఇతర పాలకులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా తల్లి తిరుసభను నడిపిస్తున్న ఫ్రాన్సిస్ పోపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, అనేక విధాలుగా మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని, ప్రతి సంఘాన్ని, ప్రతి డినామినేషన్ను, ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మా అందరిలో సోదర భావం, సఖ్యత భావం, మంచి మనస్సును మాలో నెలకొల్పి మేమందరము కూడా మంచి బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరువును తొలగించమని, వలస కూలీలకు కావలసినటువంటి ఓదార్పును సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. ఇంకా అనేక విధాలుగా అనేకమైనటువంటి సమస్యలలో, శోధనలో, ఆటంకాల్లో చిక్కుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నా. ప్రభు యేసు ఉన్నతమైన నామములో ఈ బిడ్డలందరికీ దీవెన కలుగునుగాక. ఆమేన్. ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. వీరి కుటుంబాలలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.